తాడేపల్లిలో అక్రమంగా నిర్మిస్తున్న 2 ఎకరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు తెల్లవారుజామున 5:30 నుంచి సిఆర్డీ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యం. 2 ఎకరాల ప్రభుత్వ భూమిని సంవత్సరానికి 1,000 రూపాయలు లెక్క లీజుకి అప్పనంగా కొట్టేశారని, నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం జరిగిందని గతంలో తెలుగుదేశం జనసేన పార్టీ ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమి ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండి ఈ కార్యాలయాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, 2 ఎకరాల్లో నిర్మిస్తున్న కార్యాలయాన్ని జేసీబీలు ప్రక్రయన్లతో పూర్తివేయటకు సిద్ధమయ్యారు సిఆర్డీ అధికారులు.
ఇంకొకటి ఉన్నాయి.